కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో పోలీస్ క్వార్టర్ స్థలంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని వన వీధి ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమాల్లో దువ్వూరు తహసీల్దార్ రామకుమారికి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం రోడ్డు ఇరువైపులా గంటల కొద్దీ ఎండకు వానకు దుమ్ము తొలగే పరిస్థితి ఉందని, మహిళలు, విద్యార్థులకు, వయోవృద్ధులకు కనీస అవసరాల నిమిత్తం మరుగుతొడ్డి మూత్ర విసర్జనకు కూడా అవకాశం లేదని, మండల ప్రజల అవసరం కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయటకు ఏపీఎస్ఆర్టీసీ వారికి ఆ స్థలం అప్పగించి వెంటనే బస్టాండ్ ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈరోజు దశాబ్దాల ఘనచరిత్ర కలిగినటువంటి దువ్వూరు మండలంలో 41 పల్లెలు 23 పంచాయతీలు 15 ఎంపీటీసులు ఇంత చరిత్ర కలిగినటువంటి దువ్వూరికి బస్ స్టాండ్ లేకపోవడం ఎంతో శోచనీయం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని మెమోరండాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చేటువంటి రిజల్ట్ అంతంత మాత్రంగా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉండడం వల్ల మరి ఒకసారి దువ్వూరు మండలంలోని దువ్వూరు గ్రామంలో వనం వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిపి ఎంఆర్ఓ గారికి ఒక మెమోరండం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికార ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ స్పందించి ఇంత చరిత్ర కలిగినటువంటి 60,000 జనాభా ఉన్న దువ్వూరు మండలానికి బస్టాండ్ లేకపోవడం ఎంతో శోచనీయంగా భావించి సహృదయంతో మానవతా దృక్పథంతో దువ్వూరు మండలానికి బస్టాండును మంజూరు చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం తోడ్పాటు అందించవలసిందిగా కోరుచూ ఉన్నాం. మరొక విషయం నేను తెలియదలుచుకున్నాను. సెంటర్లో ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ కోసం కేటాయించిన స్థలం మీరు గమనిస్తే పోలీసులు అక్కడ ఎవరు నివాసం ఉండడానికి ఆమోదయోగ్యంగా లేరు. అలాగే పోలీస్ క్వార్టర్స్ తీసుకోవడానికి ఆమోదయోగ్యంగా లేరు. ప్రభుత్వం స్పందించినట్లయితే పోలీస్ క్వార్టర్స్ని తగినటువంటి ప్లేస్ను వాళ్లకు సమకూర్చి అంత సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్ని బస్టాండ్కు ఇచ్చినట్లయితే మంజూరు చేసినట్లయితే ప్రజలు, మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మండలంలో కొన్ని వేల మంది విద్యార్థులు మైదుగురు, ప్రొద్దుటూరు, కడపలో రకరకాల చదువులు చదువుతూ సమయానికి కాలేజీకి వెళ్ళలేక ఎగ్జామ్స్కి సరైన సమయానికి పోలేక ఇబ్బందులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. కాబట్టి సెంటర్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని బస్టాండ్కు ఇచ్చి పోలీసు వారికి అవసరమైనటువంటి క్వార్టర్స్ని తగిన స్థలాన్ని వాళ్లకు సూచించి అక్కడ కేటాయించాల్సిందిగా కోరడమైనది.